జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనల్ స్టబ్ కు స్వాగతం నేను భారతీయ ఇక వివరాల్లోకి వెళ్తే భారత్ కు రష్యా మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్యా కంపెనీ సుకో ఈ తయారు చేస్తున్న సూపర్ జెట్ విమానాలను భారత్ లోనే తయారు చేసేందుకు ముందుకొచ్చింది భవిష్యత్తులో దేశీయ విమానయాన రంగంలో భారీ లాభాలను దృష్టిలో పెట్టుకొని రష్యా ఈ ప్రతిపాదనలు చేసింది రాబోయే కాలంలో భారత విమానయాన రంగానికి భారీ ఎత్తున ప్యాసింజర్ విమానాలు అవుతాయని గణంకారు చెబుతున్నాయి గతేడాది విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ ఇచ్చిన ఓ నివేదికలో రెండు వేల నలభై రెండు కల్లా భారత్ కు రెండు వేల విమానాలు అవసరమవుతాయని అంచనా వేసింది ఇప్పటికే భారత్ లోని కొన్ని విమానయాన సంస్థలు ఆర్డర్లు ఇవ్వటం మొదలుపెట్టాయి బెంగళూరులో జరిగిన ఎయిర్ షోలో ఎయిర్ ఇండియా ఏకంగా నాలుగు వందల డెబ్బై ప్యాసింజర్ విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందని నివేదికలు చెప్తున్నాయి అయితే భారత్ లో ఇప్పటి ప్యాసింజర్ విమానాల తయారీ జరగలేదు యుద్ధ విమానాలను సొంత టెక్నాలజీతో భారత్లోనే తయారు చేస్తున్నా ప్యాసింజర్ విమానాలను తయారు చేసే సంస్థలు మాత్రం దేశంలో లేవు అయితే భవిష్యత్తులో ఈ లోటు కూడా తీరే అవకాశం ఉంది భారత్లోనే ప్యాసింజర్ విమానాల తయారీ కోసం రష్యా కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది మరోవైపు సూపర్ జెట్ కంపెనీ హండ్రెడ్ సీటర్ విమానాలను తయారు చేస్తుంది ఇది ఇప్పుడు యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ లో విలీనమైంది ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ యూరేబీ స్లూసర్ ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు సూపర్ జెట్ తయారీతో పాటు వాటి విడి భాగాలను కూడా భారత్ లోనే తయారు చేస్తున్నట్లుగా వెల్లడించారు సూపర్ జెట్ విమానాలను విదేశాల్లో కూడా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు రష్యాకు భారత్ తో దశాబ్దాలుగా రక్షణ ఒప్పందాలున్నాయని అందుకే భారత్ లో తయారు చేయడానికి తాము నిర్ణయించుకున్నామని యూరోబీ స్లూసర్ తెలిపారు ఈ చర్చలన్నీ పూర్తయితే భారత్ లో ప్యాసింజర్ విమానాల తయారీ సంస్థ తమదే మొదటిది కాబోతుందని ఆసభం వ్యక్తం చేశారు ప్యాసింజర్ విమానాలను భారత్ లో తయారు చేయడం వెనుక మరో కారణం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా సహా యూరోప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి పారిశ్రామిక యుగంలో ఇతర దేశాల సహకారం లేకుండా ఉత్పత్తి సాధించలేవు దీంతో రష్యాలో ఉత్పత్తి రంగం క్షీణిస్తూ వచ్చింది ఈ కారణంగా రష్యాలోని కంపెనీలు తమ ఉత్పత్తులను ఇతర దేశాల్లో తయారు చేయాలని నిర్ణయించుకున్నాయి యుద్ధం తర్వాత రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగించింది భారత్ మాత్రమే అమెరికా యూరోప్ లను కాదని భారత్ స్వతంత్రంగా నిలబడింది యూరోప్ దేశాలు ఆంక్షలతో భయపెట్టినా విదేశాంగ మంత్రి జైశంకర్ ధీటుగా జవాబిస్తూ ఆంక్షలు విధించకుండా అడ్డుకున్నారు దీంతో ఆయా దేశాలు భారత్ ఏ అనలేకపోయాయి ఈ క్రమంలో భారత్ కూడా రష్యాతో వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటోంది ఇందులో భాగంగానే రష్యా కంపెనీలు కూడా భారత్ లో తయారీకి క్యూ కడుతున్నాయి కొద్ది రోజుల క్రితం రష్యా అత్యాధునిక యుద్ధ ట్యాంకులు టీ ట్వంటీ ఆర్మటాలను భారత్ లో తయారీతో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ముందుకొచ్చింది తాజాగా రష్యాకు చెందిన ప్యాసింజర్ విమానాల తయారీ కంపెనీ భారత్ వైపు మొగ్గు చూపిస్తోంది భారత్ విదేశాంగ విధానం వల్ల ఆత్మ నిర్భర్ భారత్ కు కూడా పరోక్షంగా దోహదపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోతుంది